ఒపీనియన్ ఆఫ్ అ సెక్షన్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ మైన్. చాలామంది, ఎంతోమంది నా సినిమాలు నచ్చేవాళ్ళు, లేదంటే నా ఒపీనియన్ నచ్చిన వాళ్ళు కూడా ఎన్నో మెసేజ్లు పెట్టారు. వాళ్ళందరి తరఫున నా వాయిస్ అది. బహుశా ఆ వాయిస్ మాట్లాడిన భాష ఖచ్చితంగా ఇన్అప్రోప్రియేట్, దానికి మళ్ళీ ఆ లాంగ్వేజ్కి గాను ఐఎమ్ అపాలజైజింగ్. బట్ ద డిస్కషన్ దో దాట్ పర్టికులర్ ఒపీనియన్ స్టార్టెడ్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇంకొక చిన్న మాట చెప్పాలి. నేను మాట్లాడిన మాట ఒక సినిమాలోని ఒక కల్పిత పాత్రని అన్నమాట. ఒక నాకు పర్సనల్గా నా ఒపీనియన్లో ఒక ప్రాబ్లమేటిక్ పాత్ర అనిపించినటువంటి ఒక కల్పిత పాత్రని అన్నమాట. అది డైరెక్ట్గా ఏ వ్యక్తిని లేదంటే ఏ క్రియేటివ్ పర్సన్ని ఉద్దేశించి నేను అన్నమాట కాదు. అది ఒక రియల్ లైఫ్ పర్సన్కి ఆపాదించి చూడటం అనేది బహుశా నా ఒపీనియన్ని మీరు వింటున్న విధానం వల్ల వచ్చిన సమస్య లాగా నాకు అనిపిస్తుంది. దయచేసి నా ఒపీనియన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. రెండోది, ఒక ఎమోషన్లో నేను ఎస్ ఒక కల్పిత పాత్రని దూషించాను, కానీ అది ఒక రియల్ పర్సన్ అనేటువంటి నన్ను దానికి ఎటు అంటే దాని ప్రభావం నా మీద ఎట్లా ఉంది? నన్ను ఎన్నో రకాలుగా, ఒక రియల్ పర్సన్ ఎన్నో రకాలుగా ఎంతో అసభ్యంగా దూషించడం, ఎంతో అసభ్యంగా నా ఇమేజెస్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు ఎన్నోసార్లు చూసాం ఇది. ఇటువంటి ఎన్నో సంఘటనల ఆధారంగానే నాకు ఆ ఒపీనియన్ ఏర్పడింది. కాబట్టి నా ఒపీనియన్ని రెస్పెక్ట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే అన్ని రకాల సినిమాల్ని, అది చిన్న పెద్ద ఎక్కువ డబ్బులు తక్కువ డబ్బులు కాకుండా అన్ని రకాల సినిమాల్ని ఒకటే రకమైన గౌరవంతో ఆదరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మై ఒపీనియన్ అండ్ ఐ సిన్సియర్లీ అపాలజైజ్ ఫర్ ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ ఐ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫిల్మ్ మేకింగ్.